అసలు ఎసయం ఏంటంటే గురు, రోజు 11 గంటలకు బస్సు ఇవ్వు. వరే నీ అబ్బ పిల్లనాయాలరా, మీకేంద్రీ పని పండే. రోజు 11 గంటలకు బస్సు ఇవ్వు, రాగానే కరెక్ట్ గా తీసుకొచ్చి మన హోటల్ ఎదురుంగా ఆపండి. అది అదే మన హోటల్. మీకు డ్రైవర్ కి మీల్స్ ఫ్రీ. ప్యాసింజర్లు ఎంతమంది ఫోన్ చేస్తే ఆకులన్నీ లెక్క పెట్టి చాకు పావాల కమిషన్ ఇస్తా. ఏందది మాట్లాడింది నువ్వను? అలాగే చెప్పాస్ ఆ మాటలు. ప్యాసింజర్లతో చెప్పేసి వస్తాను. తొందర రాగురు, కలిసి ఫోన్ చేద్దాము. నువ్వు బతకురు. ఏమిటండి ఇది? ససారి ఒకేసారి అరవై రాగాలు వరుస పెట్టి వాయించోట్టు. ఏమిటండి ఊపుడు తోపుడు? కగ్గమ్మ పట్టట చూడ నిలబడండి. అలాగే ఎవరన్నా భోజనాలు చేసేవాళ్ళు ఉంటే ఇక్కడే భోజనం చేసేయండి. హైదరాబాద్ వెళ్లే వరకు ఇంకెక్కడ ఆగదు. అదేమిటయ్య, టైం 12 కూడా కాలేదు, అప్పుడే భోజనాలు చేయమంటాడు ఏమిటి? పైగా బస్ ఇంకెక్కడ ఆగదంటాడు ఏమిటి? అది అంతేనయ్యా, బస్ ఎక్కాక కండక్టర్ చెప్పిందే వేదం. అలాగే ఉంది, బస్ ఇంకెక్కడ ఆగదంట. భోంచేద్దామా బాబాయ్? రే దొంగ తత్తుకొడక, అట్టా వలసల కలి పిలవద్దని లక్షసార్లు లాటరీ చార్జ్ చేసి మరీ చెప్పాను. ఏం చేయను బాబాయ్? అదిగో ఏం చేయనయ్యా, పురిటి మంచంలో అమ్మని అన్నం ముట్టించిన రోజున అయ్యనే చంపుకున్నానా? నాకు ఈ ప్రపంచకంలో బంధువులు అంటూ ఉంటే అది మీ పోలీసు వాళ్ళే. అదీగాక నువ్వు నన్ను దొంగ తొత్తు కొడక అని పిలిచావుగా, నేను బాబాయ్ అంటే తప్పేంటి? భలే తెలియగలవాడురా, ఎందుకురా ఈ దొంగ బతుక? అయినా చదువుకుంటే శుభ్రంగా ఈ ఇబ్బంది ఉండేది కాదుగా. చదువు వద్దులే సార్, నీ పోటి చదువు లేని వాళ్ళంతా కుర్చీలో కూకుని చదువుకున్న వాళ్ళందరినీ బొక్కలతో ఇచ్చేస్తున్నారటగా. ఎందుకు వచ్చిన చదువులు లేండి? రే ఎమ్మెల్యే గారిని పట్టుకుని అంత మాట్లాడతావా? ఆయనతో పెట్టుకోబాక, లాటరీ చార్జ్ చేయించేస్తారు. కడుపులో ఆకలి పెరిగిందంటే ఇంకా పెద్ద పెద్ద మాటలు వస్తాయి కానీ టిఫిన్ పెట్టించు బాబా. ఏమైనా తింటావా? నాకేమండి, వీడికి ఏమైనా కొని తీసుకురండి. సరే సార్. మీరు ప్రజాప్రతినిధులు కదా, ఆ కండక్టరు ఆ డ్రైవరు అలా ప్రవర్తిస్తుంటే చూస్తూ ఊరుకుంటారేమిటండి? ఏం చేయమంటావాయనన్నా, వాళ్ళు మా పార్టీకి సపోర్టర్లు అయిపోతారా? ఆహా, ఇప్పుడు మీరు అన్న మాటలు పేపర్లో రాయించమంటారా? రాయించే, ఏం మునిగిపోతే. రాష్ట్రం అంతా కరువు అని ముందు పేజీలో పెద్ద అక్షరాలతో వేశారు. ఎవరన్నా చదువుంటానంట? నాకు తెలియగలుగుతా ఎవడన్నా చదువుంటానంట? వాడు చదువుడు. అదే వెనక పేజీలో సినిమా బొమ్మలు అయితే ఆవురు ఆవురు అంటా చూస్తారు. ఇది అంటే అనుకో చూడబ్బా, పేపర్ చదివేవాళ్ళు ఆఫీసులో ఫ్యాన్ల కింద కూకోని కాగితాలు రాసేవాళ్ళు ఓట్లేస్తేనే మేఘలుస్తా ఉన్నావేంట? మరి ఎవరైతే గెలుస్తూ ఉన్నారు అంట? ఆ జనమే ఏర్లే. ఆ జనం ఏరు కాదు, ఈ జనం చెట్టు కాదు. నిలబడ్డాళ్ళ ఎవడు తక్కువ సన్నాస అయితే ఆడికేస్తున్నారు. అది కరెక్ట్ అండి. కాఫీ తాగుదామా? ఏం అక్కర్లేదు. కంటారు, నీకు మామిడికాయ పచ్చడి అంటే చాలా ఇష్టమని స్పెషల్ గా చెప్పించు.